హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలస్థా అన్నారు వాడితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ నేను ఒక ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి గారు సీఎం జగన్ తను ఓడించడానికి ప్రయత్నించాడు అందుకే ఏపీలో వచ్చే ఎలక్షన్స్లో తను ఓడిస్తాను అని చెప్పారు సార్ అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారిని ఓడించడానికి అసలు ఏం ప్రయత్నాలు చేస్తారు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు ఓడించడానికి నిన్న బిగ్ డిబేట్ ఏబిఎన్లో జరిగింది ఆర్కేతో సో అందులో మొత్తం ప్రోగ్రామ్ని డిజైన్ ఎలా చేశారంటే రెండు రకాలుగా చేశారని నాకు అనిపించింది మొత్తం చూస్తున్నా చూస్తే ఒకటేమో తెలంగాణలో రేవంత్ రెడ్డికి ఫేవర్గా ఉండాలి ఆ ఇంటర్వ్యూ కేసీఆర్కి లేదా బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఉండాలి ఇది ఫస్ట్ గోల్ సెకండ్ గోల్ ఆంధ్రప్రదేశ్లో జగన్కు వ్యతిరేకంగా ఉండాలి చంద్రబాబుకు ప్రోగా ఉండాలి ఇది సెకండ్ గోల్ ఈ రెండు గోల్స్కి అనుగుణంగా ఇంటర్వ్యూ ప్రశ్నలు అడిగే పద్ధతి కానీ ఆన్సర్ ఇచ్చే పద్ధతి కానీ సాగింది ఒక్కోసారి చాలాసార్లు ప్రశ్నకి ఆన్సర్ వచ్చినా రాకపోయినా ప్రశ్న ఇంపార్టెంట్ ఆ ప్రశ్న వేయడంలోనే ఒక థీరీ ఉంటుంది ఒక స్ట్రాటజీ ఉంటుంది సో అటువంటి ప్రశ్నలు రాధాకృష్ణ అనేక సార్లు వేస్తుంటారు అంటే ఆయన అతను ఏం చెప్తాడు అనేది అతనికి అనవసరం ఇతన్ని ప్రశ్న వేయడం వల్లనే ఒక ప్రాపకండా వస్తుంది ఆ ప్రశ్ననే టైటిల్ పెడతాడు దాంట్లో దానికి సంబంధించిన ఆన్సర్ ఏమి ఉండకపోవచ్చు అటువంటి స్ట్రాటజీ దీంట్లో కూడా ఉంది ప్రధానంగా రాధాకృష్ణ గోల్ ఏందంటే అది చంద్రబాబు మీడియా కాబట్టి ప్రధానంగా అక్కడ చంద్రబాబుని తీసుకురావడం ఇక్కడ రేవంత్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావడం ఈ రెండు గోల్స్ ఫస్ట్ గోల్ సక్సెస్ అయింది ఇప్పుడు రెండో గోల్ వైపు ట్రై చేస్తున్నారు ఎవరి మీడియా అయినా అదే చేస్తుంది అది తెలుగుదేశం మీడియా కాబట్టి ఆయన అలా చేస్తున్నాడు ఇటు వైసీపీ మీడియా కూడా వైసీపీ గో వైసీపీని అధికారంలోకి తేవడం ఇటు కేసీఆర్ మీడియా కూడా కేసీఆర్ అధికారంలోకి సో ఇప్పుడు మనకి క్లియర్గా డివైడ్ అయిపోయింది కాబట్టి మీడియా ఎవరి మీడియాలో ఏమొచ్చిందనే దాన్ని చెప్పుకునే ముందు ఎవరి మీడియాలో వచ్చిందనేది ఇంపార్టెంట్గా మారింది సో మనకు ఒక న్యూస్ ఎవరు అని చెప్తే ఇప్పుడు జనం కూడా ఏం ఇది ఇది ఎక్కడొచ్చిందని అడుగుతున్నారు సో సాక్షి మీడియాలో వచ్చిందంటే వాళ్ళకు అభిప్రాయంతో ఉంటారు ఇటు తెలుగుదేశం మీడియాలో జ్యోతి ఈనాళ్ళలో వచ్చిందంటే ఒక రకమైన అభిప్రాయం ఏర్పరచుకుంటారు అందుకని ఫస్ట్ ఒక న్యూస్కి సోర్స్ అడగడం అనేది వాళ్ళ కామన్ అయిపోయింది సో అలాగా తీసుకున్నప్పుడు ఈ రెండు గోల్స్ దీంట్లో కనబడ్డాయి సో రేవంత్ రెడ్డి మామూలుగా అయితే ఈ స్టేట్మెంట్ ఇచ్చకపోవచ్చు జగన్ నన్ను ఓడించడానికి ట్రై చేశాడు జగన్ని నేను ఇప్పుడు అక్కడ ఓడిస్తాను అనేది ఆయన ఇంతవరకు చెప్పలేదు ఎక్కడ కూడా కానీ ఇక్కడ ఈ నేను చెప్పిన ఈ డిజైనింగ్లో అతను కూడా చెప్పాల్సి వచ్చింది సో ఏం చెప్పాడు రేవంత్ రెడ్డి అనుకున్నప్పుడు ప్రధానంగా ఫస్ట్ గోల్ ఆ విషయానికి వస్తే కేసీఆర్కి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి మాట్లాడాడు ఆయన అడిగే ప్రశ్నలు కూడా అలాగే అడిగాడు అంటే బీజేపీ బీఆర్ఎస్ కలుస్తాయి అనేది రేవంత్ రెడ్డి దగ్గర చెప్పించడానికి ఆయన ట్రై చేశాడు ఈరోజు కొత్త పలుకులో కూడా ఆయన అదే ప్రధానంగా ఫోకస్ చేశాడు అంటే బీజేపీ కేసీఆర్ కలిసిపోతున్నారు ఇది చాలా డ్యామేజ్ జరిగింది కేసీఆర్కి యాక్చువల్గా లాస్ట్ ఎలక్షన్లో కూడా బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోతున్నాయి వాళ్ళిద్దరూ ఒకటే అన్న ప్రచారాన్ని చాలా స్ట్రాంగ్గా కాంగ్రెస్ కానీ ఇటువంటి మీడియా కానీ చేయగలిగింది దాని అంటే చేయగలిగిందంటే అసలే ఏమి లేకుండా చే చేసిందని చెప్పలేము కేసీఆర్ కూడా కొంతవరకు బీజేపీతో కాంప్రమైజ్ అయ్యాడు కవితను కాపాడుకోవడం కావచ్చు ఇంకేదన్నా ప్రయోజనాలు కావచ్చు ఏదేమైనా ఆయన కాంప్రమైజ్ అయినమాట వాస్తవమే దాన్ని వీళ్ళు బ్లోప్ చేసి జనంలోకి తీసుకెళ్లగలిగారు సక్సెస్ఫుల్గా అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అనమాట ఓడిపోవడానికి నిజానికి బీజేపీకి కూడా అది డ్యామేజ్ అయిందని బీజేపీ వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు అది కానీ లేకుండా ఉంటే బండి సంజయ్ని మార్చాల్సిన అవసరం లేదు బండి సంజయ్ కానీ అధిక మన దీంట్లో ఉంటే పదవిలో ప్రెసిడెంట్గా కాంగ్రెస్ పొజిషన్లో బీజేపీ ఉన్నా కూడా ఆశ్చర్యం లేదు అన్న స్థాయికి వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో చాలా బలమైన సపోర్ట్ దొరికింది చాలా చోట్ల వాళ్ళకి అనుకో అనుకున్న దానికంటే కూడా ఎక్కువ ఓట్ల షేర్ వచ్చిందన్నమాట ఇది దాదాపు పద్నాలుగు పర్సెంట్ పైన ఓట్ల షేర్ వచ్చింది సో దీ ఇది పరిస్థితి అందువల్ల ఇప్పుడు కూడా వాళ్ళు లోక్సభ ఎన్నికల్లో కూడా వాళ్ళ స్ట్రాటజీ ఏం కనబడుతుందంటే ప్రధానంగా బీజేపీకి బీఆర్ఎస్కి తేడా లేదు రెండు ఒకటే ఇద్దరు కలవబోతున్నారు అంటనే ఒక ప్రచారాన్ని మొదలు పెట్టడానికి ఇది నాందిగా మనం చెప్పుకోవచ్చు సో దానికి సంబంధించి ఈయన కొత్త పలుకులో కూడా అదే రాశారు నిజానికి బీజేపీ వైపు నుంచి కానీ ఇటు బీఆర్ఎస్ వైపు నుంచి కానీ ఎటువంటి సిగ్నల్స్ కూడా లేవు మెర్జీ చేస్తున్నాడు ఎందుకు మెర్జీ చేస్తాడు కేసీఆర్ బీఆర్ఎస్ని తీసుకెళ్ళి బీజేపీలోకి ఎందుకు మెర్జీ చేస్తాడు ఎందుకు బీజేపీతో పొత్తు పెట్టుకుంటాడు సో అదేమీ లేదు ఎందుకంటే ఇప్పుడు రాధాకృష్ణ కూడా ఏంటంటే చాలామంది చెప్తారు రాధాకృష్ణ చెప్పినవన్నీ నిజమైనాయని అన్నీ అవవు కొన్ని ఆయనకి తెలిసి ముందే తెలిసి అటువైపు డ్రైవ్ చేయడానికి చేస్తాడు రెండు ఫర్ ఎగ్జాంపుల్ అన్నే ఓ అని చెప్పడానికి ఎగ్జాంపుల్ రీసెంట్గా జగన్ కాంగ్రెస్ హైకమాండ్ టచ్లోకి వెళ్ళాడు అని చెప్పాడు ఇప్పుడేమో కాంగ్రెస్ ఓడించడానికి షర్మిలాని అక్కడ పెట్టింది మరి టచ్లోకి వెళ్ళి ఉంటే జగన్కి ఫేవర్గా ఉండాలి జగన్కి అంటికి ఎందుకు షర్మిలా అందించింది రెండు వెర్షన్లు వాళ్ళే చెప్తున్నారు కాబట్టి ఏంటంటే కొన్ని వ్యూహాలు ఎలా ఉంటాయంటే ఇది ఒక నేను చాలాసార్లు చెప్తుంటా ఎలక్షన్లు కూడా ఒక యుద్ధం లాంటిదే యుద్ధ వ్యూహంలో ఎలా అని డిసెప్షన్ అనేది యుద్ధ వ్యూహంలో చాలా ప్రధానమైంది సంజు అనే ఆయన ఆర్ట్ ఆఫ్ వార్ పుస్తకంలో రెండు వేల సంవత్సరాలకు ముందే ఇది చెప్పాడు డిసెప్షన్ అంటే నువ్వు రైట్ పోతున్న పోవాలనుకో లెఫ్ట్ పోతున్నట్టు అందరు నమ్మించాలి సో నువ్వు లెఫ్ట్ పోతున్నావు అని అందరూ నమ్మితే నువ్వు రైట్ వెళ్తావు అనమాట లేదా రైట్ వెళ్తావు అని నమ్మించి అందరినీ రైట్ వెళ్తాడు రైట్ వెళ్తాడు అని నమ్మించడం కూడా ఒక్కొక్కసారి అవసరం ఉంటే రైటే వెళ్తాడు అంటే ప్రిపేర్ చేయడం కూడా ఉంటుంది ఒక అవసరాన్ని బట్టి అనమాట సో ఇది ఏదేమైనా వాళ్ళు ఏది చెప్పినా దాంట్లో ఒక స్ట్రాటజీ ఉంటుంది అంతేగాని ఏదో అమాయకంగా చెప్పారు తాము ఏమి చెప్పాలనుకున్నది చెప్పరు చాలామంది ఏం చెప్తే ప్రజలు నమ్ముతారు నమ్మితే అది మనకి మంచిది అనుకున్నప్పుడు అది చెబుతుంటారు అనమాట దట్ ఈజ్ డిసెప్షన్ అంటారు వార్ వార్ఫేర్లో సో ఈ ఈ స్ట్రాటజీల్లో కూడా అంతే ఒక పార్టీ ఏంటంటే తాను స్ట్రైట్గా ఒక విషయాన్ని చెప్పదు తాను ఏం చెప్తే జనాలు కి జనాలు నమ్మితే తనకు బెటర్ అనుకుంటే అది చెప్తుంటారు అలాగా ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ మెజ్ అవుతాయని వీళ్ళు చెప్పడం ద్వారా జనాలకు ఏంటంటే బీజేపీకి అయినా బీజే బీఆర్ఎస్కి అయినా ఒకటే అనే ఫీలింగ్ వస్తుంది దీనివల్ల మైనార్టీలు బీఆర్ఎస్కి దూరం అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే గత కొంతకాలంగా తెలంగాణలో మైనార్టీలు బీఆర్ఎస్ని సపోర్ట్ చేశారు ఇప్పుడు ఓవైసీ కంట్రోల్లో కూడా లేరు మైనార్టీలు ఓన్లీ ఓల్డ్ సిటీ వరకే ఓవైసీ కంట్రోల్ ఉంది బయట ఉన్న తెలంగాణలో ఉన్న మిగతా ప్రాంతాల్లో అంతా కూడా కొంతవరకు కా కాంగ్రెస్కి షిఫ్ట్ అయింది అంటే ఈ సోషల్ బేస్ షిఫ్ట్ అవడం కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ ద వెక్టర్ ఆఫ్ కాంగ్రెస్ ఈవెన్ కర్ణాటకలో చూసుకుంటే కూడా ముస్లిం సోషల్ బేస్ ఏదైతే ఉందో అది కాంగ్రెస్కి అంతకుముందు జనతా దళకున్న బేసు కాంగ్రెస్కి షిఫ్ట్ అవ్వడం అనేది కూడా మనకు కనిపిస్తుంది సో యాక్చువల్గా మోడీ చేసే పని ఏంటంటే ఓవైసీని ప్రతి స్టేట్లో ఎందుకు తీసుకెళ్తున్నాడు అంటే ఈ ముస్లిం సోషల్ బేస్ని కాంగ్రెస్ నుంచి దూరం చేసేదానికి ఓవైసీని వాడుకుంటున్నాడు మోడీ ఇది కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అనమాట ఆ యాంగిల్లో వీళ్ళు ట్రై చేస్తున్నారు ఇక్కడ రెండవది రేవంత్ రెడ్డిని బాగా పైకి లేపడం కాంగ్రెస్లో కానీ ఆయన్ని ఎట్లా స్థాయిలో లేపాడు అంటే ఆర్కే ఆయనలో ఒక చంద్రబాబు ఉన్నాడు ఒక రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు అని లేపాడు ఇదే రాజశేఖర్ రెడ్డి గురించి ఆయన వీడియో బయటకు వచ్చింది ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డిలో ఒక రాజశేఖర్ ఉన్నాడంటే చాలా గొప్ప ముఖ్యమంత్రి అని కదా వీళ్ళ అభిప్రాయం అదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు ఈ ఈటీవీ ప్రభాకర్ చేసిన ఇంటర్వ్యూ అది అందులో రేవంత్ రెడ్డి క్లియర్గా ఏం చెప్తున్నాడంటే రాజశేఖర రెడ్డి గురించి ఒక మంచి ఒక చెడ్డ చెప్పమంటే ఏం చెప్తారంటే ఆయన మంచి ఫాదరు మంచి ఫ్రెండు అనేది పాజిటివ్ నెగిటివ్ అంటే చెడ్డ ముఖ్యమంత్రి అని రెండుసార్లు అన్నాడు అంత చెడ్డ ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డిలో ఉన్నాడంటే రేవంత్ రెడ్డి ఎలా అంగీకరిస్తున్నాడు ఇప్పుడు అంటే ఏంటి వ్యూహం ఇప్పుడు మారింది ఇప్పుడు ఏం వ్యూహం మారింది అక్కడ మళ్ళీ రాజశేఖర రెడ్డిని పైకి తీసుకురావాలి ఆంధ్రప్రదేశ్లో అప్పుడిప్పుడు రా రాజశేఖర రెడ్డి సడన్గా వీళ్ళకి మంచి ముఖ్యమంత్రి అయిపోయాడు రేవంత్ రెడ్డికి అందుకని రేవంత్ రెడ్డిలో ఒక రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు అనేది ఆ నెరేటివ్ని తీసుకొచ్చారనమాట అంటే రాజకీయ నాయకులు ఏంటంటే ఎప్పుడు ఏది అవసరమో దాన్ని తీసుకొస్తూ ఉంటారు గతంలో దాన్ని కంప్లీట్గా నెగిటివ్గా చెప్పినా కూడా సో ఇది బేసిక్గా తెలంగాణ వరకు ఇక అక్కడికి వెళ్ళేసరికి ఏంటంటే ఈయన ఇక్కడికి రాకముందే షర్మ్లా వచ్చి కలవడం దాన్ని ఆయన చెప్పాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ కానీ చెప్పడం అంటే షర్మిలా నన్ను కలిసిందని వాలంటరీగా రేవంత్ రెడ్డే నేను అందుకనే లేటుగా ఎందుకు లేటుగా వచ్చాడో జనాలకి చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఎందుకు లేటుగా వచ్చానంటే షర్మిలా వచ్చిందని చెప్పడం అంటే ఆ ఐష్యూని తీసుకురావడం అనమాట సో శర్మిలాకి ఈయన సపోర్ట్ చేస్తున్నాడు ఇదే షర్మిలా రెండు మూడు నెలలకు ముందు కూడా ఏం మాట్లాడింది రేవంత్ రెడ్డి ఒక దొంగ అని ఓపెన్గా మాట్లాడిందమ్మ కాంగ్రెస్ అది అది కూడా వీడియో వైరల్ అవుతుంది కాంగ్రెస్ గురించి కూడా ఆమె ఏం మాట్లాడింది కాంగ్రెస్ అనేది ఒకప్పుడు కాంగ్రెస్ కాదు రాజశేఖర్ రెడ్డి పీరియడ్లో ఉన్న కాంగ్రెస్ కాదు కాంగ్రెస్ అనేది రేవంత్ రెడ్డి దొంగగా ప్రెసిడె ఒక దొంగ ప్రెసిడెంట్గా ఉన్న కాంగ్రెస్ వైఎస్ఆర్ని దొంగ అని చెప్పి ఎఫ్ఐఆర్లో రాసిన కాంగ్రెస్ అని ఆమె క్లియర్గా చెప్పింది సో ఇప్పుడు ఇవన్నీ బయటకు వస్తున్నాయి ఏదైనా రేవంత్ రెడ్డి క్లియర్గా జగన్ గురించి ఏం చెప్పాడంటే జగన్ నన్ను ఓడించారని ట్రై చేశాడని చెప్పాడు ఎలా ట్రై చేశాడో చెప్పలేదు కానీ బయట వినబడేది ఏంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టీం వచ్చి ఇక్కడ పనిచేసింది కేసీఆర్కి అనుకూలంగా వాళ్ళు సలహాలు ఇచ్చారు కొంత డబ్బులు కూడా పంప చేశారు నిజానికి కేసీఆర్ గతంలో ఏమో కేసీఆర్ డబ్బులు జగన్కి ఇచ్చాడని చెప్పారు టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో ఇప్పుడేమో జగన్ డబ్బులు కేసీఆర్కి ఇచ్చాడని చెప్పారు సో ఏది అవసరమో అది చెప్తుంటారు దీంట్లో ఎంత నిజం అనేది మనకు తెలియదు సో కేసీఆర్ దగ్గర లేని డబ్బులు జగన్ దగ్గర ఉందా కేసీఆర్ దగ్గర డబ్బులు బా బ్రహ్మాండంగా ఉందని వీళ్ళు ఈ మీడియానే గతంలో ఏం రాసింది మాతో కానీ మీరు కలిసి వస్తే బీఆర్ఎస్తో కలిసి వస్తే దేశవ్యాప్తంగా మీ ఫండ్ అంతా నేనే చూసుకుంటానని కేసీఆర్ అన్నాడని కూడా ఇదే మీడియా రాసింది అంటే అంత డబ్బులు ఉన్నట్టేగా కేసీఆర్ దగ్గర మరి అంత డబ్బులు ఉన్నప్పుడు జగన్ డబ్బులు కేసీఆర్కి ఎందుకు అనేది ఒక డౌటు సో ఏదేమైనా కేసీఆర్కి జగన్ పని పనిచేశాడు నన్ను ఓడించడానికి ట్రై చేశాడు అనేది మనం అర్థం చేసుకోవాలి అందుకంటే మరి ఏం ఏం చేశాడో జగన్ ఏం చేయగలడో జగన్ తెలియదు మరి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ అతనికి ఏం బలం లేదు అతను చెప్తే ఎవడైనా ఓటేసి వేసేవాడు లేకపోతే ఏను ఉన్నారా ఇక్కడ ఉంటే మరి వాళ్ళే కంటెస్ట్ చేసేవాళ్ళు కదా కాబట్టి ఏమన్నా చేస్తుంటే మ్యాన్ పవర్ ఏమన్నా అది కూడా వీళ్ళకి లేని మెన్ పవర్ ఏముంటుంది కాబట్టి తను జగన్ ఇప్పుడు ఓడించాలి కాబట్టి ఈ నెరేటివ్ తీసుకొచ్చారా ఇంతవరకు మరి చెప్పలేదు ఇప్పటివరకు ఎవరు కూడా ఏ కాంగ్రెస్ లేనాయకుడు నాయకుడు కూడా జగన్కి వ్యతిరేకంగా మాట్లాడలేదు జగన్ అసలు రోలే లేదు ఇక్కడ ఇంకా చంద్రబాబు అన్న ఇండైరెక్ట్గా సపోర్ట్ చేశాడు మరి ఆ రకంగా చంద్రబాబు కేసీఆర్ని ఓడించడానికి ట్రై చేశాడుగా మరి కేసీఆర్ ఏమనుకోవాలి కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్లు ఉంటాయి క్లియర్గా జగన్కి కేసీఆర్ మిత్రుడు కేసీఆర్ గెలవాలని జగన్ కోరుకుంటాడు జగన్ గెలవాలని కేసీఆర్ కోరుకుంటారు వాళ్ళు కుదిరితే హెల్ప్ చేస్తారు కానీ ఇక్కడ హెల్ప్ చేసే స్థాయి కూడా ఉండాలి కదా అది మేజర్గా ఏదేమైనా షర్మిల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తెలుగుదేశం చంద్రబాబు పవన్ కళ్యాణ్ అందరూ కలిసి ఇప్పుడు జగన్ను వడించడం అనేది టార్గెట్గా కనబడుతుంది మరి అది జరుగుతుందా లేదని మనం చూడాలి